మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అలా ఇది మంచిది కాదు సమాజానికి. దయచేసి వాళ్ళు 10 సంవత్సరాలు అన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ నేను చెప్తే అధ్యక్షించే ముందు 60 రోజులు సమయం ఇస్తే పట్టించుకోలే, పీఆర్సీలు ఇయ్యలే, బాన్స్ ఇచ్చారు, అవి ఇయ్యలే. ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు, టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు. కరీంనగర్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. ఆర్మూర్ల శాసనసభ్యుడు ఇప్పటికీ ఆర్టీసీకి బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి. ఆర్టీసీ రక్షణ మా బాధ్యత. 15 ఎన్నడూ కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే? 4 ఏళ్ళు ఎండి పెట్టుకున్నారు, 4 ఏళ్ళు మెంజరీ పెట్టుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిన అధ్యక్ష. ఇలా నేను చెప్తా ఉన్నా, ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టీసీ సంస్కరణ. అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం, నూతన బస్సులు, అదేవిధంగా మహిళలకు పరిస్థితి మాకు ఎందుకో అర్థమవుతలేదు. ఆ మహిళ, మా అక్క చెల్లెళ్ళు, గౌరవ శాసనసభ్యులైనా వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా. మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు. ఆటోలను నిచ్చగొడతా ఉన్నారు, ఏంది ఆటోలకు గిరాకీ? మేము ఎక్కడ తప్పదు ఇష్టం? ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది, దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది. దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళు ఆటోలు ఎక్కారు అధ్యక్ష, ఆటోలు ఎక్కే బెంజ్ కారు. నేను చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి మీద ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకునే మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తా ఉన్నారు. వారు ఇంకా పల్లా రాజేశ్వరరెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేమేం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్లో ఆ పక్షాన్ని దయచేసి మనసు మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 15 అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచెలేగా బస్ కప్పయ్యా, నైచెలే కానీ ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు 60 రోజులు సభ చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళ అక్క చెల్లెళ్లకు ఉచితంగా ఇలా బస్సు సౌకర్యం ఇచ్చినామని మాట మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంట నెలకు. మీరేమిచ్చారు? 1,000 రూపాయలు అని ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీద 1,000 రూపాయలు వీపులు ఒకటి. నేను ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం, సభను తప్పుదో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా ఇవ్వాలి సార్. మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే, ఆటో బస్సు బస్టాండ్కు, ఆటో వాళ్ళను బస్టాండ్కి తీసుకొచ్చే బాధ్యత ప్రజలను. ఆటోనే బస్టాండ్కి తీసుకొస్తా ఉన్నది, బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు. మారిపోయింది ఎక్కడ అధ్యక్ష? మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే. మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెల కూర్చొని వద్దా చెప్పండి, మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి. స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడు ఎవరేమో ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దూరాలు ఆటోలు వస్తూ ఉన్నారు. ఎన్నడూ పెంచి కారు దిగిన వాళ్ళు ఆటోలో వస్తున్నారు, ఆటో కార్మికులు అవమానపరుస్తా ఉన్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం ఉద్యమించారు. అహంకార ఫ్యూడల్స్ ఆటోలు వస్తా ఉన్నారు. ఏం ఫ్యూడలిజం ఇది? ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే, ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపరుస్తారా? ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపరుస్తున్నారు అధ్యక్ష. ఇది మంచిది కాదు. దయచేసి చెప్తాను, ఇలా తాపక గారు కూడా ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష. తమ బంధువుని అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ ను 4 సంవత్సరాలు ఎండి పెట్టి అధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే 4 సంవత్సరాలు ఎండి
ఆటో 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి పట్టలేదు. కొత్త బస్సులు కొంటున్నాం, కొత్త బస్సులు కొంటున్నాం. ఆటో కార్మికులు, రిక్షా వాళ్ళ, ఇలా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత. ఆర్టీసీ కార్మికులకు 2013లో ఉన్న బాన్సీలే ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. అందుకే దయచేసి సభలో తప్పుదో పట్టించలేదు. ఆటో కార్మికులు రెచ్చగొట్టలేదు. మాట్లాడే మాటలు అలో చేయదని గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను.